गुड मॉर्निंग स्टूडेंट्स, वी हैव ऑलरेडी डिस्कस एक्सरसाइज टू. सो एक्सरसाइज थ्री की डायरेक्ट गा वेल्लिपोतुन्ना विदाउट डिस्कसिंग द एग्जांपल्स. एग्जांपल्स अनेटिवि मीरु ओन्गा चूसी नेर्चुकोवच्चु. डायरेक्ट एग्जांपल्स लोकि वेल्लिपोतुन्नामा. सो डायरेक्टली एक्सरसाइज लोकि वेल्लिपोतुन्नानु. ऐ विल डिस्कस दिस फर्स्ट क्वेश्चन अंड थर्ड क्वेश्चन. यू डू द सेकंड क्वेश्चन ऑन युवर ओन. ओकेना? सो इक्कड चूडंडि, फर्स्ट क्वेश्चन एमुंदि, 5/6 इंटू 7/11. सो ఇక్కడ ఏం లేదు నాన్న, మీదున్న టర్మ్స్ ఏమున్నాయి? దీస్ ఆర్ న్యూమరేటర్స్ అంటాం. ఎస్ ఆర్ నో? న్యూమరేటర్స్ని మల్టిప్లై చేయండి. 5 7 ఏమవుతుంది? 35. నెక్స్ట్ డినామినేటర్స్ని మల్టిప్లై చేయండి. 6 11 ఏమవుతుందన్న? 66. దిస్ ఇస్ ద ఆన్సర్. దట్స్ ఇట్. ఇదే ఆన్సర్ అవుతుంది. సో ఇట్లా మీరు ఫస్ట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ కేసులో ఎలా చేయాలి అనేది ఒకసారి చూడండి. సో 2 1/3 ఉంది. నెక్స్ట్ ఇంటూ 3 1/5 ఉంది. సో ఇక్కడ చూడండి. సో ఫస్ట్ ఇక్కడ ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి. సో డినామినేటర్స్ని ఫస్ట్ యాజ్ ఇట్ ఈస్గా రాసుకోండి. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్న టర్మ్ని డినామినేటర్కి మల్టిప్లై చేయండి. ఈ న్యూమరేటర్ని యాడ్ చేయండి. అంటే 3 2 ఏమవుతుంది? 6 అవుతుంది. 6 + 1 ఏమవుతుందన్న? 7. దిస్ విల్ బీ యువర్ న్యూమరేటర్. ఇంటూ 5 3 ఏమవుతుందన్న? 15. 15కి 1 యాడ్ చేస్తే ఏమవుతుందన్న? 16. సో 16 7 ఆన్సర్ ఇవ్వాలని చెప్తారా? కమాన్ ట్రైట్. సో 16 7 ఏమవుతుందన్న? 1 12. ఓకేనా? సో డైరెక్ట్గా ఈ వాల్యూని ఈ వాల్యూకి మల్టిప్లై చేసి రాయండి. దట్ విల్ బి ద న్యూమరేటర్. నెక్స్ట్ ఏముందన్న? 3 5 15. ఓకేనా? సో 3 5 15. సో దిస్ విల్ బి వాట్ అన్న? యువర్ డినామినేటర్. ఇట్లా మల్టిప్లై చేసేసి రాసేయండి. సార్, ఇక్కడ సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడండి. మల్టిప్లై అండ్ రెడ్యూస్ టు ద లోయెస్ట్ ఫామ్స్. సో లోయెస్ట్ ఫామ్స్లోకి రెడ్యూస్ చేయాలి అంటే ఆ లోయెస్ట్ ఫామ్స్కి ఎలా రెడ్యూస్ చేస్తాము అనేది ఒకసారి చూడండి స్టూడెంట్స్. సో ఫస్ట్ క్వశ్చన్ ఇస్ 2/3 ఇంటూ 5 1/5. 2/3 ఇంటూ 5 1/5. సో ఇక్కడ ఒకటి మనకు ఏముందన్న? ప్రాపర్ ఫ్రాక్షన్ ఉంది, ఒకటి మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంది. సో ప్రాపర్ ఫ్రాక్షన్ని మీరు ఏం చేయాలి? డైరెక్ట్గా మల్టిప్లైడ్ విత్ 5 5 మిక్స్డ్ ఫ్రాక్షన్ ఏం చేయాలి? మీరు ఇంప్రాపర్ కన్వర్ట్ చేయండి. 5 5 25 ప్లస్ 1 ఎంత? 26/5. సో నెక్స్ట్ మల్టిప్లై చేయండి. 2 ఇంటూ 26 ఏమవుతుందమ్మా? 52/3 ఇంటూ 5. ఈ వాల్యూని ఈ వాల్యూకి, ఈ వాల్యూని ఈ వాల్యూకి మల్టిప్లై చేయండి. 3 5 ఏమవుతుంది? 15. ఓకేనా? సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే, సో 52 అండ్ 15 ఇవి ఏ టేబుల్లో వస్తాయి? సో వీ విల్ నాట్ గెట్ ఇన్ ఎనీ టేబుల్. సో దిస్ ఈజ్ ద లోయెస్ట్ ఫామ్. అంటే ఇది ఏ టేబుల్ క్యాన్సిల్ అవ్వట్లేదు. అంటే 2 టేబుల్ ఇది క్యాన్సిల్ అవుతుంది, ఇది క్యాన్సిల్ కాదు. 3 టేబుల్ ఇది క్యాన్సిల్ అవుతుంది, ఇది క్యాన్సిల్ కాదు. 4 టేబుల్ 2 రావు. 5 టేబుల్ ఇది వస్తుంది, ఇది రాదు. సో 6 టేబుల్ 2తోని కాలే 3తోని కాలే కాబట్టి 6తోని కాదు. సో 7 టేబుల్ నాట్ పాసిబుల్. 8 టేబుల్ నాట్ పాసిబుల్. 9 టేబుల్ నాట్ పాసిబుల్. 10 టేబుల్ నాట్ పాసిబుల్. దేంట్లో పాసిబుల్ కాదు. సో దిస్ ఈస్ ద లోయెస్ట్ ఫామ్ అంతే. సో ఇంకా క్వశ్చన్స్ చేస్తాను, మీకు అర్థమవుతుంది. ఇంకా ఏముంది? 2/7 × 1/3. సో 2/7 × 1/3 అంటే ఆన్సర్ ఏమవుతుంది? 2 1 2 7 3 21. రైట్? సో నెక్స్ట్ 9 5 ఇక్కడ డైరెక్ట్ రాస్తున్నాను, 45. సో 3 5 ఏంటిదన్నా? 15. సో ఇక్కడ చూడండి, ఇవి మీకు రెండు కూడా 15 టేబుల్ వచ్చే వాల్యూస్ లాగా కనబడుతున్నాయి. అంటే రెండు వాల్యూస్ ఒక నెంబర్తో డివైడ్ అవుతే డివైడ్ చేసి రాయండి. అంటే మీరు ఇది 5తోని డివైడ్ చేయొచ్చు, 3తోని డివైడ్ చేయొచ్చు, 15తోని కూడా డివైడ్ చేయొచ్చు. మీకు నచ్చినట్టుగా డివైడ్ చేయండి. సో 15 1 15 15 3 ఏమవుతుందానా? 45. అంటే 3/1 అంటే ఆన్సర్ ఏమైంది? 3. దిస్ ఇస్ ద లోయెస్ట్ ఫామ్ ఆఫ్ దిస్. అర్థమవుతుందా బేటా? ఓకే. సో ఇక్కడ ఫ్రమ్ ద థర్డ్ బిట్, సో థర్డ్ బిట్ ఇక్కడ ఒక క్వశ్చన్ నేను చేస్తాను. ద రిమైనింగ్ క్వశ్చన్ యూ హ్యావ్ టు డూ ఆన్ యువర్ ఓన్. ఈ సెకండ్ది మీరు చేయండి. సో ఫస్ట్ ఏమి ఇచ్చాడు వాడు? 2/5 ఆఫ్ 4/7. సో మీకు ఒకటి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఆఫ్ అంటే ఇక్కడ మల్టిప్లికేషన్ అన్నట్టు. 3/4 ఆఫ్ అంటే ఇక్కడ మల్టిప్లికేషన్ అన్నట్టు. ఓకేనా? సో ఫస్ట్ ఏముంది? 2/5 ఆఫ్ అంటే ఇంటూ 4/7. నెక్స్ట్ ఏముంది? ఆర్. ఓకేనా? 3/4 ఆఫ్ 1/2.
అంటే ఇది పెద్దదా ఇది పెద్దదా అని అడుగుతున్నాడు. ఓకేనా, అంటే ది 2/5 ఇంటూ 4/7 ఇస్ గ్రేటర్ వాల్యూ ఆర్ 3/4 ఇంటూ 1/2 దీంట్లో ఏది గ్రేటర్ అని అడుగుతున్నాడు. సో వీ విల్ డూ ఇట్. సో సీ ఇక్కడ ఫోకస్ చేయండి. సో డైరెక్ట్ మల్టిప్లై చేసి అప్లై చేసాం, 2 4 8, 5 7 35. సో నెక్స్ట్ ఇక్కడ మల్టిప్లై చేయండి, 3 1 3, 4 2 8. సో 8 35 ఉంది. సో 8 35 ఉంది కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, సో యూ ఫోకస్ వన్స్. ఇక్కడ విషయం ఏంటి అంటే డినామినేటర్స్ అంటే ఈ కింద ఉన్న వాల్యూస్ ఎప్పుడైతే ఈక్వల్గా ఉంటాయో అప్పుడే మనం చెప్పగలుగుతాం విచ్ ఇస్ గ్రేటర్ ఫ్రాక్షన్, విచ్ ఇస్ వాట్ అండ్ స్మాలర్ ఫ్రాక్షన్. సో ఇక్కడ మీరు ఏం చేయాలి, 35కి 8కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. సో 5 7 8, నెక్స్ట్ ఏంటి నాన్న, 7 1 8. సో 2 1 4, సో 2 1 2, సో 2 1 1. ఇది ఆల్రెడీ మీకు తెలుసు అనుకుంటున్నాను. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఇప్పుడు 35 టేబుల్తో డివైడ్ అవుతుంది, 5 7 35, 8 డివైడ్ కాదు కాబట్టి యాజ్ ఇస్గా రాసి. నెక్స్ట్ 7 ఏ ప్రైమ్ నెంబర్తో డివైడ్ అవుతుంది, నథింగ్ బట్ 7 7 1, 8 డివైడ్ కాదు కాబట్టి యాజ్ ఇస్గా రాసేయండి. 8 ఏ ప్రైమ్ నెంబర్తో డివైడ్ అవుతుంది, ఓకేనా, 4 ఇప్పుడు 8ని 2తో డివైడ్ చేస్తే ఆన్సర్ 4, 4ని 2తో డివైడ్ చేస్తే ఆన్సర్ 2, 2ని 2తో డివైడ్ చేస్తే ఆన్సర్ 1. సో ఇట్లా 1, 1 వచ్చే వరకు డివైడ్ చేసుకుంటూ వెళ్ళండి. సో 2 2 4, 4 2 8, 8 7 ఏమవుతుందమ్మా, 8 7 56 అవుతుంది. సో 56 5 ఏమవుతుంది, దట్ ఈస్ నథింగ్ బట్ 280 అవుతుంది. నథింగ్ బట్ వాట్ నా, 280. ఓకే, సో ఇక్కడ చూడండి స్టూడెంట్స్, సో ఎస్పెషల్లీ 35 టేబుల్లో 280 ఎప్పుడు వస్తుంది, 8 35 టేబుల్ ఎప్పుడు వస్తుంది, 8 ఓకేనా. సో యూ హ్యావ్ టు మల్టిప్లై 8 విత్ టు బోత్ వాట్ నా, న్యూమరేటర్ అండ్ డినామినేటర్. సో 8 టేబుల్ ఎప్పుడు వస్తుంది, 35 అంటే ఇంటూ 35 ఇంటూ 35 చేయండి. 8 8 ఏమవుతుందన్నా, 64. ఎల్సిఎం ఏదైతే వచ్చిందో దానిలాగా కన్వర్ట్ చేయాలి. అంటే 85 8 చూడండి, 8 5 40, 0 4 క్యారీ, 3 8 24, 28. అంటే మీకు ఏదైతే ఎల్సిఎం వస్తుందో ఆ ఎల్సిఎం లాగా మీరు ఏం చేయాలి, డినామినేటర్ని కన్వర్ట్ చేయాలి. సో డినామినేటర్ ఒక్కదానికే మల్టిప్లై చేస్తే అది తప్పవుతుంది, డినామినేటర్తో పాటు న్యూమినేటర్కి మల్టిప్లై చేయాలి. 8కి 35 మల్టిప్లై చేస్తున్నాం అంటే ఇవి రెండు డినామినేటర్స్ ఈక్వల్ చేస్తున్నాం. చూడండి 35 ఇంటూ 8, 8 ఇంటూ 35, వాల్యూ సేమ్ వస్తే సేమ్ వస్తాయి. సో మీరు ఈక్వేట్ చేయడానికి ఏదైతే వాల్యూ మల్టిప్లై చేస్తారో దాన్ని న్యూమరేటర్ కూడా మల్టిప్లై చేయండి. ఏదైతే మల్టిప్లై చేస్తే దాన్ని న్యూమరేటర్ మల్టిప్లై చేయండి. సో 8 8 64, 35 8 ఏమవుతుందని, 280. సో నెక్స్ట్ ఏంటిది, 3 ఇంటూ 35, 3 ఇంటూ 35 అంటే 105 105 బై 8 ఇంటూ 35 ఏమవుతుంది, 280. అంటే మనకి ఏ ఆన్సర్ గ్రేటర్, ఏ ఫ్రాక్షన్ గ్రేటర్, ఈ ఫ్రాక్షన్ గ్రేటర్ అంటే ఈ వాల్యూ 3/4 ఇంటూ 1/2, అంటే మన రైట్ సైడ్లో ఉన్న వాల్యూ అనేది గ్రేటర్ వాల్యూ. సో ఇట్లా మీరు సెకండ్ది చేయండి ఆన్ యువర్ ఓన్. సో దిస్ ఇస్ ఇట్, దిస్ ఇస్ ఫర్ టుడేస్ క్లాస్. హ్యావ్ ఎ నైస్ డే స్టూడెంట్స్.